రంగస్థలాన రంగస్థలానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు రంగస్థలం. ఈ రంగస్థలంలో పాల్గొనేవాళ్లు కేవలం యాక్టర్లు కాదండోయ్, వీళ్లు వాళ్ల జీవిత చక్రవ్యూహంలో నిజమైన పాత్రల్ని పోషించిన వాళ్లు. అదే ఒక శ్రీనివాస్, ఒక కరణ్, నాన్న, అమ్మ, డాడీ, మమ్మీ, లేకపోతే ఒక తాత, అమ్మమ్మ, లేదంటే గ్రాండ్పా. అన్నట్టు ఈ రంగస్థలంలో పిల్లలు కూడా ఉన్నారండోయ్. మరి ఆనాడు రంగస్థలానికి ఈనాడు స్టేజ్కి ఎంత తేడా ఉందో చూద్దామా. మరి ఈ ముగ్గురు స్నేహితులైన శ్రీనివాస్, మధు, రవితో కథ మొదలు పెడదాం. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ఏంటరా, డిగ్రీలు అయిపోయినా ధమ్మిడి ఆదాయం లేదు, ఒక్కడు ఉద్యోగం పిలవటం లేదు. ఏంద్రీ బాయ్, మస్తు కష్టపడినాయి డిగ్రీలు సంపాదించిన ఏడుస్తావేంది? పోరా, ఈ రోజుల్లో ఒక చిన్న చీటిలో మొత్తం పుస్తకం పెట్టడం ఎంత కష్టమో తెలుసా నీకు? అది 8 దొరకకుండా దాచేయడం. అబ్బా ఇంక చెప్పరా? రే, కాపీ కొట్టం కూడా గొప్ప కళే గురు, 64 కళలో ఇది పెట్టడం మిసయ్యారు. కానీ భలే పట్టారు లా పాయింట్. చాలా తీరా బాయ్, ఉద్యోగాలు లేకుంటే నలుగురు ఏమనుకుంటారా? పోరా, నువ్వు 10th క్లాస్ లో 5 తగ్గాయని నలుగురు ఏమనుకుంటారు? ఇంటర్లో లవ్ ఫెయిల్ అయిందని మళ్ళా నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు గురించి వెతుకుంటూనే ఉన్నా, ఇంతవరకు కనపడలేదు. ఎక్కడున్నారు వాళ్ళ? చెప్ప చెప్ప. ఏమరా బాయ్, మనల్ని పైకి పుష్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఏం పరిచయం లేకుండా మన పైకి ఒకడేరా, మన సిలబస్ కండక్టర్. అరే ఉద్యోగాలు ఎట్లనే లేవు గాని జర్రంత ట్యూషన్లు చెప్పుకుని గీ పాడు పొట్టను పోషిస్తున్నా. రే, మనకి ఎలాగో ఉద్యోగాలు అవ్వు గాని పద ఓ దమ్ము కొట్టి ఈ డబ్బా వాడిని, అదే ఈ డబ్బా వాడిని వేపుతాండా. ఆపురా బాయ్, సిగరెట్ తాగి కడిపేం నమ్ముకుంటాం రా. చెల్లనాడు నా ట్యూషన్ డబ్బులతోటి ఫుల్ మీల్స్ కాకపోయినా నీకు కనీసం కామట్ల ఒక ప్లేట్ మీల్స్ అని ఇప్పించగలను. సుత్తా పడ్డా, ఎప్పుడు తిండి వాళ్ళ మీద. ఇవాళ బస్ స్టాప్ లో ఒక కత్తి లాంటి అమ్మాయిని చూశాను రా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ జగదేగ వీరుడికే హాతిలో ఒక సుందరి అనుకో. అబ్బా మాకు తిండి గోళ, నీకు అమ్మాయి గోళ. రే నోరు పోయి, తిండి దొరకడం కష్టంగానే అంబాయి దేవుడురా. సరిగానే కొండబెట్టి దొంగ రేపు రిలీజ్ అవుతుంది, ఇందాక నేను సితారలో చూసా. ఫస్ట్ డే ఫస్ట్ షో విజయశాంతి ఉండలా? నేను విజయశాంతి థియేటర్లో. డోంట్ వరీ గురు, బ్లాక్ లో కొనేసాం కదా, 10 టికెట్ 20 దొరికిందిరా. మన చెరువు కోసం లైఫ్ నే తగులు పెడతాంగా. అరే ఉండరా బాయ్, పొద్దుగాల అమ్మకాడికి వెళ్ళి టెలిగ్రామ్ వచ్చింది, అమ్మకి సుస్థి చేసిందంట, నేను గిట ఊరికి పోవాలా, నన్ను సినిమాకి లాక్కుర్రి. అబ్బు నీ సినిమా కష్టాలు నాకు తెలుసురా. అమ్మ దవాఖాన ఖర్చులకి సర్కారీ నౌకరీ కాకపోయినా కనీసం ఒక ప్రైవేట్ జాబ్ దొరికితే చాలరా. నేను సిగతరగా ఎంటనే పెళ్లి చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ అని వెళ్ళిపోవాలి, ఇంకా లైఫ్ స్టైల్ రా నీ అబ్బా. సూతా ప్రభై, అది చెల్ రా బై చెల్, కామత్కి వెళ్ళి జర ఒక ప్లేట్ మీల్స్ కొడదాంన్నాడు, పరేషం కాకుర్రి. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. అదండి, ఏదో ఒక డిగ్రీ చదువు, 2 పూటలు గడపగలిగే ఉద్యోగం ఉంటే చాలు అనుకునే ఆనాటి స్నేహితుల్ని చూసారుగా. మరి నేడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో లెట్స్ వాచ్. హాయ్ కరణ్. హాయ్ వేక్. డూడ్ నువ్వేంటి ఇక్కడ, లాంగ్ టైమ్ నో సీరా మామా. అవును వర్క్ రా. ఐ విష్ దిస్ వాజ్ అ ప్లెజర్ రా. కాన్ఫరెన్స్ గురు, టూ బిజీ నవ డేస్ అట్ వర్క్. హౌ అబౌట్ యూ? సేమ్ హియర్ బ్రో, వర్క్ తో లైఫ్ చాలా హెక్టిక్ అయిపోయింది, నో ఫన్ అట్ ఆల్. ఫన్ అంటే గుర్తుకొచ్చింది, why don't we get together tonight at the Luxor for a couple of drinks? You know Neil, he's in Vegas as well. I will see if he can join us. I know Neil, gurtunda vaadu taagedi takkuva kakkedi ekkura.
ఎనీవే లగ్జర్ సాంగ్స్ లైక్ ఎ ప్లాన్ బ్రో. కానీ నీతో డ్రింక్స్ లో పోటీ పడలేను రా. ఐల్ ఎంజాయ్ యువర్ కంపెనీ దా. ఓకే దెన్ 7 PM ప్లే బార్ లగ్జర్. సీ యూ సూన్. నీల్ కి కాల్ చేసి ఇప్పుడే చెప్తా. Guys, this is awesome. Such a great party. So, next up, అదే నెక్స్ట్ పబ్ ఎక్కడ? రే, ఉట్టి బార్ హాపింగ్ కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా? Of course. You mean dating? He means bowling. I am not feeling well, ra. Let's stop spending money and go back to our hotel. Right. First of all, stop throwing it. Next. Why is money an issue? Corporate Amex ikkada. Life enjoy cheyra friend. Ilanti moments malli malli raavra. Ledu Ravik. This place is chill, bro. Just look around. I just want to stay here. Dude, we need to check out another place in the stratosphere. మామ్ చెప్పు, ఈ టైంలో కాల్ చేసావేమిటి? ఫేస్ టైం? నాకు వినపడట్లేదురా, చాలా గొడవగా ఉంది. ఏం జరుగుతోంది అక్కడ? ఆ వెనకున్న అమ్మాయి ఎవరు? వర్క్ లో ప్రోగ్రామ్ జరుగుతుందిలే అమ్మా, ఇంకేమీ లేదు. సర్లే, నీకు shaadi.com లో మంచి మ్యాచ్ వచ్చిందిరా. నువ్వు అమ్మాయిని పెళ్లి చూపులు చూసొస్తే నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేయొచ్చు. వీడి ఇంకా బుక్ అయిపోయాడు రా కరణ్. హిస్ గాన్. ఈ రోజుల్లో కూడా అరేంజ్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటున్నాడు రా. యునో నీల్ హ్యాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. వాట్ విల్ హ్యాపన్ టు హర్? అమ్మా, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ నాకు అరేంజ్ మ్యారేజ్ వద్దని. నీకు చెప్పి చెప్పి అలసిపోయాను రా. నా అనుమానం అక్కడ నువ్వు ఎవరినో డేటింగో గీటింగో చేసేస్తున్నావు. నువ్వు రెడీ అయితే ఆ పిల్ల పేరు నాకు చెప్పు, మేము వాళ్ళ పేరెంట్స్ ని కలిసి వస్తాం. నా గురించి నువ్వు వరీ అవ్వకమ్మా, నేను రెడీగా ఉన్నప్పుడు నీకు చెప్తాను కదా. బాయ్ మామ్. గాయ్స్, ఐఎమ్ నాట్ మ్యారీయింగ్ ఎన్ అన్నోన్ పర్సన్. ఎనీవే, లెట్స్ హ్యావ్ అనదర్ డ్రింక్. చాలేరా, నువ్వు ఇంకో పెగ్ తాగితే డౌన్ డౌన్. Whatever happens in Vegas stays in Vegas. Down, down, down.